నిజంగా మీ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి ఈ రాత్రి కాల సమయం మరి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు డేవిడ్ కరుణాకర్ గారి దానికి నిదర్శనం. ఎంతమంది టీవీలో ఆయన్ని చూస్తుంటారు, శుభవార్త ఛానల్లో, ఆరాధన ఛానల్లో. మరి చాలా ఛాలెంజింగ్ సువార్తను తిరుపతి పట్టణంలో, విగ్రహారాధనతో నింపబడినటువంటి పట్టణంలో దేవుని కొరకు రోషంగా పౌరుషంగా నిలబడి అనేకమైనటువంటి పరిసర ప్రాంతాలను దేవుని యొక్క నామ మహిమార్థమై ప్రభు కోసం సొంతం చేస్తూ బలమైనటువంటి పరిచర్యను జరిగిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేశ విదేశాల్లో అనేక దేశాల్లో అనేక సంఘాలకు దీవెనకరంగా దేవుడు మరి దైవజనుణ్ణి చిన్న వయస్సులోనే బలమైనటువంటి సాధనంగా వాడుకుంటూ ఉన్నాడు. అంతటి గొప్ప సేవకుడు ఈ రాత్రికాల సమయంలో మన సంఘానికి రావడం, మన మధ్యకి రావడం ఇది చాలా ఆశీర్వాదకరం. మరి వాక్యాన్ని అందించడానికి వస్తూ ఉంటుండగా మనం అందరం మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనుణ్ణి దేవుని మహిమ కొరకు ఆహ్వానిద్దాం. ఈ సమయం అందు మరి రెవరెండ్ డేవిడ్ కరుణాకర్ గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. మన ధ్యానాంశం ఏంటంటే మన జీవితాల్లో మానక చేయమని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తున్నటువంటి మూడు విషయాలు. ఆ మూడు విషయాలను క్లుప్తంగా మీతో పంచుకుంటాను. ఈ మూడు విషయాలు మన అనుదిన జీవితంలో మనము మానక చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనిషి జీవితంలో మనం చూసినట్లయితే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకసారి ఆలోచన చేస్తే చాలా విషయాలు ప్రారంభిస్తాడు, మధ్యలో కొన్ని విషయాలు మానివేస్తాడు, మధ్యలో కొన్ని విషయాలను తిరిగి ప్రారంభిస్తాడు, కొన్ని విషయాలను ముగిస్తాడు, మరలా కొన్ని ప్రారంభిస్తాడు, కొన్ని మానివేస్తూ ఉంటాడు. అయితే మన విశ్వాస జీవితంలో అనగా యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా మనము అంగీకరించినటువంటి నాటి నుంచి మరలా తిరిగి మనము క్రీస్తు దగ్గరకు వెళ్ళే వరకు, లేకపోతే క్రీస్తే మన కోసం వచ్చే వరకు మన అనుదిన జీవితాల్లో, విశ్వాస జీవితంలో మనము మానకుండా చేయాల్సినటువంటి మూడు విషయాలను గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మాట్లాడుతూ, మొదటిగా మన జీవితాల్లో ప్రార్థన చేయకుండా మనము మానకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రార్థన మనము మానకూడదు. రెండవదిగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం మనము మానకూడదు. మూడవదిగా యేసుక్రీస్తును గురించి మనము ఇతరులకు బోధించేటువంటి విషయాన్ని మానకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. మన జీవితంలో మొదటి కీర్తనలో చెప్పబడినటువంటి ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. ఏంటిదది? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయినదంతయు సఫలమగును. మన జీవితంలో ఈ ఆశీర్వాదం కావాలనుకుంటున్నామా లేదా? మనం చేసే ప్రతి పని సఫలం అవ్వాలి. మన జీవితంలో ఆకు వాడకుండా మరి కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలని, మనము ఫలిస్తూ ఉండాలని, మనము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుని మేలును మన జీవితంలో అనుభవించాలని, దేవుని స్వస్థతను మన జీవితంలో పొందుకోవాలన్నటువంటి ఆశను మనం కలిగి ఉన్నాం. మన ఆకు వాడకుండా ఉండాలని కోరుతూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, నీ జీవితంలో నీ ఆకు వాడకుండా ఉండాలంటే నీవు ప్రార్థనను మానక చేయాలి. నీ యొక్క జీవితంలో ఆకు వాడకుండా ఉండాలంటే నీవు కృతజ్ఞతాస్తుతులను మానక దేవునికి చెల్లించాలి. నీ జీవితంలో ఆకు వాడకుండా ఉండాలంటే నీవు మానక యేసుక్రీస్తును గురించి ప్రకటించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. యిర్మీయా గ్రంథం 17:7-8 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు.
మనిషి జీవితంలో మనిషి కోరుతూ ఉంటున్నటువంటి రెండు తీవెన ఆశీర్వాదాలు ఈ రెండు మాటల కిందికి మనం తీసుకొని రావచ్చు. ఒకటి ఏంటంటే కాపు మానక మనిషి ఉండాలని, ఆకు వాడక మనిషి ఉండాలని కోరుతూ ఉన్నాడు. అంటే మనిషి జీవితంలో ఫెయిల్యూర్ లేకుండా, మనిషి జీవితంలో అపజయము లేకుండా, ఎప్పుడు కూడా విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ ముందుకు కొనసాగాలన్నటువంటిదే మనిషి యొక్క లక్ష్యంగా ఉంది. అయితే మనిషి యొక్క జీవితంలో ఆకు వాడకుండా, కాపు మానకుండా ఉండాలంటే మన జీవితాల్లో మానకుండా ఉండాల్సినటువంటి విషయాలను కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం చెప్పిందే దేవుడు చేయాలనుకుంటాం, దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడం. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనము దేని మీద మన మనస్సును ఉంచాలో తెలియజేస్తుంది, దేని మీద మన మనసు నుంచకూడదో కూడా తెలియజేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మీ జీవితాల్లో పాపమును ఏలనీయకుడి అని తెలియజేస్తుంది, మీ హృదయాల్లో దేవుని సమాధానమును ఏలనీయుడి అని కూడా తెలియజేస్తుంది, మీ జీవితాల్లో దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అపవాదికి చోటు ఇవ్వద్దు అని కూడా తెలియజేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నీ జీవితంలో ఏమి చేయాలో తెలియజేయడం మాత్రమే కాదు, నీ జీవితంలో ఏమి చేయకూడదో కూడా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, ఆయనలో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని మన జీవితాల్లో పొందుకోవాలంటే రెండు వైపుల నుంచి కూడా పని జరగాలి. ఒకవైపు నుంచి పని చేస్తే అది కుదరదు. చాలాసార్లు మనం అనుకుంటున్నట్లుగా, మనం ప్రార్థన చేస్తున్నట్లుగా, మనకు అనుకూలమైనట్లుగా దేవుడు జోక్యం చేసుకోవాలనో లేకపోతే క్రియ చేయాలనో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. దేవుడు దాన్ని మన నుండి కోరడం లేదు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, అవును నీ జీవితంలో ఆకు వాడకుండా ఉండాలంటే, నీ యొక్క జీవితంలో కాపు మానక నీవు ఫలించాలంటే, ఇదిగో నీ జీవితంలో మానకూడనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటిదంటే ప్రార్థన. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:9. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఏంటిది మనం చదివిందంటే, అపోస్తలులైనటువంటి పౌలు కొలస్సీ సంఘము కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా మనము? ప్రభువా, మీకు తగినట్లుగా నేను జీవించాలి, అన్ని విషయాల్లో మిమ్మును సంతోషపరచాలి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కావాలి. అక్కడ చూసినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ప్రార్థన కనిపించదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన మనకు కనిపిస్తోంది. సరే, మన ధ్యానాంశంలోనికి వచ్చినట్లయితే అక్కడ పౌలు వారికి తెలియజేస్తున్నాడు, మేము మీ నిమిత్తము మానక ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మన జీవితాల్లో మనము మానక ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఉపవాసం ఉండినప్పుడే ప్రార్థించేటువంటి అనుభవం కాదు, కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థించేటువంటి అనుభవం కాదు, ఇంకేదో ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రార్థించేటువంటి అనుభవం కాదు దేవుడు కోరుతూ ఉండేది. మన అనుదిన జీవితంలో మన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మనకు కష్టాలు ఉన్నా లేకపోయినా, ఇరుకులు ఇబ్బందులు గుండా మనం వెళుతున్నా వెళ్లకుండా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ అన్ని వేళలా మనము మానక ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా.
అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఎడతెగక ప్రార్థన చేయమంటుంది. అంటే మీ జీవితాల్లో ప్రార్థనను మీరు విడిచిపెట్టద్దు. ఎందుకంటే ప్రార్థన అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు, బ్రదర్ ఎలా మానక ప్రార్థన చేయాలి, ఎలా ఎడతెగక ప్రార్థన చేయాలి? ఎందుకంటే చాలామందికి ప్రార్థన అంటే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తెలియజేయడమే. పెళ్లి కావాల్సిన వాళ్ళు, ప్రభువా నాకు పెళ్లి కావడానికి సాయం చేయండి, మంచి భార్యనివ్వండి, మంచి భర్తనివ్వండి, ఉద్యోగం చేసే వాళ్ళైతే ప్రమోషన్ కావాలని, మరి పెళ్ళైనటువంటి వాళ్ళైతే పిల్లలు కావాలని, మరి పిల్లలు పుట్టినటువంటి వారేమో వాళ్ళు బాగా చదువుకోవాలని, బాగా చదువుకున్న వాళ్ళేమో మంచి ఉద్యోగం రావాలని, ఉద్యోగం వస్తే మళ్ళా ప్రమోషను, మళ్ళా వాళ్ళకి పిల్లలు పుడితే మళ్ళా రొటీన్. ఇవే మనిషి జీవితంలో మనిషి చేస్తున్నటువంటి ప్రార్థనలు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రార్థన చేయమని తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను మీరు చాలా ఓపిక్గా నిదానించి చదివితే భక్తులు ఎలాంటి ప్రార్థనలు చేశారంటే వారి కన్నుల కొరకు ప్రార్థన చేశారు. హల్లెలూయా. వారి చెవుల కొరకు ప్రార్థన చేశారు, వారి నోటి కొరకు ప్రార్థన చేశారు, వారి నాలుక కొరకు ప్రార్థన చేశారు, వారి పెదవుల కొరకు ప్రార్థన చేశారు, వారి చేతుల కొరకు, పాదముల కొరకు ప్రార్థన చేశారు. భక్తులు హృదయం కొరకు, మనస్సు కొరకు, ఆత్మ కొరకు, శరీరము కొరకు, మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవముల కొరకు ప్రార్థన చేశారు. ఎప్పుడైనా అలాంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు చేసేటువంటి అనుభవం. ఎందుకు మానక మనము దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నామంటే, ఎందుకు మన ప్రార్థనా జీవితాలను మనము మానివేస్తున్నామంటే, కారణం ఏంటంటే ఎంతకాలం నీవు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే ప్రార్థన చేస్తావో అంతకాలము కూడా, అంతవరకు కూడా నీ యొక్క ప్రార్థనా జీవితం అన్నటువంటిది మధ్యలో నిలిచిపోతూనే ఉంటుంది. యేసు ప్రభువుల వారికి ప్రార్థనా జీవితం అన్నటువంటిది వాడుకయిందంట. హల్లెలూయా. ఆయనకు ప్రార్థన చేయడం వాడుకని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. వాడుకైపోతే ఏమవుతుందో తెలుసా? మీకు నిద్ర వచ్చేటట్లుగా ఉంది కాబట్టి ఒక జోక్ చెప్తా. మీరు నవ్వితే మేల్కొన్నట్లు, నవ్వకపోతే నిద్రపోతా ఉన్నట్లు. ఒక పాస్టర్ సినిమాలు చూడొద్దండి అని చెప్పాడంట. ఏం చెప్పాడు? సినిమాలు చూడొద్దండి అని. పాపం పాస్టర్కి కూడా సినిమాలు చూడడం అలవాటే, కానీ చెప్పాలి కదా, ఇక్కడికి నిలబడి సినిమాలు చూడండి అని చెప్తే బాగుండదని సినిమాలు చూడొద్దండి అని చెప్పాడు. ఏ రోజైతే సినిమాలు చూడొద్దండి అని చెప్పాడో ఆ వారంలోనే ఆయనకు నచ్చిన ఒక హీరో సినిమా రిలీజ్ అయింది. సో పాస్టర్ తట్టుకోలేకుండా సినిమా చూడడానికి వెళ్ళిపోయాడు థియేటర్లోకి. ఈ యొక్క క్రైస్తవులకి ఉన్నటువంటి ఒక మంచి పద్ధతో తెలియదు, మరి చెడ్డ పద్ధతో తెలియదు. అది ఏంటంటే ఏదైనా టెన్షన్ వస్తే ఏమంటారు? స్తోత్రం 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 అంటారు. భయం అయితే, అవునా కదా, చీకట్లో పోయేటప్పుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఎందుకంటే ఏ సైతాన్ రాకూడదు ఏ సైతాన్ రాకూడదు అనుకుంటా ఉంటారు. ఏదన్నా మంచి జరిగితే హల్లెలూయా, భయం వేస్తే స్తోత్రం. సో ఈ పాస్టర్ సినిమా చూస్తా చూస్తా ఇంకా ఫైటింగ్లో హీరో బాగా గాయపరచబడ్డాడంట. హీరో ఓడిపోతా ఉంటే ఈయన అనుకోకుండా స్తోత్రం 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 అన్నాడంట. ఇంకా కింద నుంచి హల్లెలూయా 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 అన్నారంట. ఏమంటే విశ్వాసులు కూడా వచ్చారంట. ఏమంటే ఈయన స్తోత్రం స్తోత్రం అనే లోపల ఇంకా హీరోకి బలం వచ్చి తిరిగి గెలిచిపోతా ఉంటే విశ్వాసులు హల్లెలూయా హల్లెలూయా అన్నారంట. కాబట్టి మన జీవితాల్లో మనకు ఏది వాడుకైపోతుందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడ అనకూడదని తెలుసు పాస్టర్కి, అంటే నేను పాస్టర్ అని తెలిసిపోతుంది, కాదా వాడుకైపోయింది. స్తోత్రం అనేది వాడుకైపోయింది, హల్లెలూయా అనేది వాడుకైపోయింది. కాబట్టి ప్రార్థన జీవితం అన్నటువంటిది మన జీవితంలో వాడుకోవాలి. నీవు నిద్ర లేచిన వెంటనే ప్రభుతో మాట్లాడటం వాడుకైపోవాలి. నీకు తెలియకుండానే ప్రార్థన జీవితం అన్నటువంటిది నీకు అలవాటైపోవాలి. అది దేవుడు కోరుతున్నాడు.
యేసు ప్రభు జీవితంలో ఆయన రాత్రి ఒలీవ కొండకు వెళ్ళి అరణ్యంలో గడిపేటువంటి అనుభవం, రాత్రి అయితే చాలు ఆటోమేటిక్గా యేసు ఎక్కడ ఉంటాడంటే ఒలీవ కొండలో ఉంటాడు. ఆయన అక్కడ ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక ప్రార్థన జీవితం ఏంటంటే ఈ దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయడం. హల్లెలూయా. నా సొంత ఆలోచనలను బట్టి కాదు, నా సొంత కోరికలను బట్టి కాదు, నా యొక్క ఉద్దేశములను బట్టి కాదు ప్రార్థన చేయడం. మనం ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించకూడదో, ఎలా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడో, ఎలా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడో కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. నేను రాసినటువంటి ఒక చిన్న పుస్తకం ఉంది, 300 అనుదిన ప్రార్థనలు. ఈ యొక్క ప్రార్థనా పుస్తకంలో వాక్యానుసారంగా ఎలా ప్రార్థించాలో రాయబడింది. కాబట్టి దీన్ని తీసుకొని చదవగలిగినటువంటి వారు చదవండి. ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించకూడదో, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిని గురించి కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేసేటువంటి ప్రార్థనలు ఈ యొక్క పుస్తకంలో ఉన్నాయి. సరే, తిరిగి వాక్య ధ్యానంలోనికి మనం వచ్చినట్లయితే ప్రార్థనా జీవితం అన్నటువంటిది ఎందుకు కొనసాగించలేకపోతున్నామంటే, రెండవ కారణం మన యొక్క ప్రార్థనలో కృతజ్ఞతా స్తుతులు లేవు. మన జీవితంలో ఏమి మానక చేయాలని రెండవదిగా చెప్పుకున్నాం, కృతజ్ఞతా స్తుతులు. చూడండి, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ వారితో ఈ విధంగా అంటున్నాడు, 1:16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, అపొస్తలుడైన పౌలు జీవితంలో ఆయన ఒక్కొక్క సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొలొస్సీయులకు రాస్తూ అంటున్నాడు, మేము మీ నిమిత్తము మానక ప్రార్థన చేస్తున్నాం, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఇక్కడ ఎఫెసీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు, మేము మీ నిమిత్తము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుందంటే కృతజ్ఞతాపూర్వకముగా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:6 దేవుని వాక్యము సెలవిస్తోంది, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎలా తెలియజేయాలంటే మన విన్నపాలు ఊరికే ప్రభు అది కావాలి ఇది కావాలి, నాకు ఇట్లా సహాయం చేయి అట్లా సహాయం చేయి, నాకు ఇది అది అని కాదు. మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అయితే ఎలా తెలియజేయాలంటే కృతజ్ఞతాపూర్వకముగా. హల్లెలూయా. ఏంటి కృతజ్ఞతాపూర్వకముగా? ఏంటి కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవుడు ఇది వరకు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను బట్టి ఒకవైపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక వైపు మనము దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడు, ఆలకించాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు అన్నటువంటి నమ్మకం వస్తుంది. హల్లెలూయా. మరి నేను రాసినటువంటి మరొక పుస్తకం ఉంది, మరి ఇది 300 స్తుతి యాగములు. దీంట్లో దేవుణ్ణి ఎలా స్తుతించాలి, స్తుతించడం అంటే ఏంటి, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి అన్నటువంటి విషయాలు రాయబడ్డాయి. మరి మీరు ఆ పుస్తకాన్ని కూడా చూడొచ్చు. కృతజ్ఞతా స్తుతులు అన్నటువంటివి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంటే, యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నేర్పించినటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 5,000 ఉన్నారు, పురుషులు మాత్రమే, మళ్ళా మీలాంటి స్త్రీలు కాదు. ఇప్పట్లో ఏ చర్చిలో చూసినా స్త్రీలే ఎక్కువ ఉంటారు. మరి అప్పట్లో బహుశా పురుషులు ఎక్కువ ఉన్నారేమో, పురుషుల సంఖ్యను లెక్కించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. లేకపోతే ఒకవేళ ఇప్పట్లాగే అప్పుడు స్త్రీలు ఎక్కువ ఉంటే ఇంకా 10,000 పైన ఉండేవారేమో, కానీ స్త్రీలు పిల్లలు లెక్కించబడలేదు, కానీ 5,000 ఉన్నారు, పురుషులు మాత్రమే. అక్కడ ఎన్ని రొచ్చెలు ఉన్నాయి? 5 రొచ్చెలు ఉన్నాయి. ఎన్ని చేపలు ఉన్నాయి? 2 చేపలు ఉన్నాయి. మనమేమనుకుంటాం అలాంటి పరిస్థితుల్లో ఏమనుకుంటాం చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, భోజనాలు పెట్టారు, 2 ముక్కలే ఉన్నాయి, ఒక ప్లేట్లోనే అన్నం ఉంది, ఏమనుకుంటారు? మూతి ముడుచుకొని
వెళ్ళిపోతారా వెళ్ళిపోరా, ఇంటికి పోయి అన్న వండుకుందాము, ఇక్కడ ఉంటే ఆ రెండు ముక్కలు దేనికి సరిపోవు, ఆ తట్టలో ఉన్న అన్నము ఎవరికి సరిపోదు అనుకుంటారు. అక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ యేసు ప్రభులు వారు నేర్పించినటువంటి ఒక పాఠం ఏంటంటే, ఉన్నటువంటి ఆ 5 రొట్టెలను బట్టి 2 చేపలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది చాలా స్పష్టంగా, యేసు ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని స్తోత్రము చేసినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, మరొక సందర్భంలో ఉన్నటువంటి 7 రొట్టెలను కొన్ని చేపలను పట్టుకొని ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు జరిగింది అక్కడ అద్భుతం. ఎలాంటి అద్భుతం అంటే, అక్కడ ఉన్నటువంటి 5,000 మందికే కాదు, అక్కడ ఉన్నటువంటి 4,000 మందికే కాదు, ఇంకా సమృద్ధిగా మిగిలాయి. హల్లెలూయా. 5,000 మంది తినటువంటి తర్వాత 12 గంపలు మిగిలితే, 4,000 మంది పురుషులు తినటువంటి తర్వాత ఎన్ని గంపలు మిగిలాయి? 7 గంపలు మిగిలాయి. 5,000 మంది తిన్నప్పుడు 12 గంపలు మిగిలాయి, 4,000 మంది తిన్నప్పుడు 7 గంపలు మిగిలాయి. సో ఆడ కంటికి పరిస్థితి ఎలా ఉందంటే, 5 రొట్టెలు 2 చేపలు దేనికి సరిపోవు. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మనము సనుగుతాం, అవునా కదా? ఏంటి ప్రభు, 5 రొట్టెలే ఉన్నాయి 2 చేపలే ఉన్నాయి, ఎందుకు నాయన ఇట్లా చేశావు? ఇంకా మన ప్రార్థనలు ఎట్లుంటాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు అక్కడ ఒక పాఠాన్ని నేర్పించాడు. మరొక ఉదాహరణ ఏంటంటే, ఒకసారి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తా వచ్చి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని అడిగినప్పుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి, కనికరము చూపుటలో ఆయన సంతోషించే దేవుడు కాబట్టి ఆయన కనికరించి, సరే మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమన్నాడు. వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. అయితే ఒకే ఒక అన్యుడు వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, మిగిలిన 9 ఎక్కడ? అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి స్తుతించాలని కోరుతున్నాడు. అందుకే ఆయన ప్రశ్నించాడు, మిగిలిన 9 ఎక్కడ? ఈ రాత్రి మన జీవితాలను దేవుడు చూస్తే మనలో ఎంతమందిని ఆయన నిజంగా వీరు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారని చెప్పగలుగుతాడు. మన జీవితంలో కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి. లేని వాటి గురించి చింతించొద్దు, నీ సమస్యను చూడొద్దు, నీ పరిస్థితిని గురించి నీవు ఆలోచన చేయొద్దు. యేసు ప్రభు అలా చేయలేదు. ఆయన ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు. అప్పుడు అద్భుతము జరిగింది. సరే, చివరిగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో మనము మానక చేయాల్సినటువంటి విషయం, అపొస్తలుల కార్యములు 5:42 మనం చదువుదాం. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు ఏసేక్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇక్కడ దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంటే, ప్రతిరోజు మానక ఏసేక్రీస్తుని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఏసేక్రీస్తుని మనము మానక బోధించాలి. అద్భుతం చేస్తే కాదు, పాస్ అయిపోతే మైకు పట్టుకొని సాక్ష్యం చెప్పేస్తారు, దేవుడు నన్ను పాస్ చేశాడు, యేసు ప్రభు దేవుడు, ఆయన చాలా మంచి దేవుడు, ఆయన ఎన్నో మేళ్ళు చేశాడు, అసలు నేను గాన లెక్క పెడితే అవి లెక్కకు రావు, ఆకాశ నక్షత్రములన్నీ, ఇసుక రేణువులన్నీ అని. మళ్ళీ పాస్ అయిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడు? ఇంతకాలం చర్చకొచ్చా ఏం చేశాడు అంటే, ఒక్క చిన్న ఇన్సిడెంట్తోనే మన జీవితాలు మారిపోతున్నాయి, మన ఆలోచన విధానం మారిపోతుంది. ఒక చిన్న విషయంతోనే యేసే దేవుడు అయ్యాడు, ఇంకో చిన్న విషయంతో యేసే దేవుడు కాదని చెప్పేటువంటి పరిస్థితి. అలా కాదు, మన జీవితంలో మానక యేసే క్రీస్తుని మనం ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే, మన నోటితో ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. మన నోటితో కూడా ప్రకటించాలి, ప్రకటించకూడదని కాదు, మన వ్యక్తిగత జీవితాలను చూసి ఇతరులకు సువార్త ప్రకటించబడాలి. హల్లెలూయా. నిన్ను చూసి నీతో ఉన్నటువంటి వారు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, నిన్ను ప్రతిరోజు గమనిస్తున్నటువంటి వారు, ఈ బిడ్డను చూచి ఇతనిలో యేసును చూచేటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.
నీ మాటలు చూచి ఈ యొక్క బిడ్డ యేసు బిడ్డ, నీ యొక్క మాటలు యేసును సూచించాలి, నీ యొక్క నడవడిక యేసును సూచించాలి, నీ యొక్క జీవిత విధానము, నీ యొక్క జీవిత శైలి అన్నటువంటిది యేసును చూపించేటువంటిదిగా ఉండాలి. ఎప్పుడు అద్భుతం చేసినప్పుడే కాదు, దేవుడు స్వస్థపరిచినప్పుడే కాదు, దేవుడు దీవించినప్పుడే కాదు, ఆశీర్వదించినప్పుడే కాదు, నీ అనుదిన జీవితంలో నీవు మానక యేసే క్రీస్తుని ప్రకటించాలి. ఇది దేవుడు మన నుండి కోరుతున్నాడు. ప్రతి విశ్వాసి మానకుండా ఈ మూడు విషయాలను చేయగలిగితే నీ జీవితంలో ఆకు వాడదు, కాపు మానదు. హల్లెలూయా. ఇంకంతే, ఆకు వాడనే వాడదు, ఆకు వాడకపోతే కాపు కూడా మానదు. కాకపోతే మన జీవితాల్లో ఆకులు వాడిపోయాయి, కాబట్టి కాపు రావడం లేదు, ఫలించడం లేదు. ఎందుకు మన ఆత్మీయ జీవితాలు ఫలించడం లేదంటే, ఎందుకు మన ఆత్మీయ జీవితాలు క్షీణించిపోతున్నాయంటే, ఎందుకు మన ఆత్మీయ జీవితాలు అభివృద్ధి చెందడం లేదంటే, కారణం నీ జీవితంలో ఎక్కడో దేవునికి ప్రార్థన చేయడం నువ్వు మానివేశావు. నీ జీవితంలో ఎక్కడో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేశావు. ఎక్కడో నీ జీవితంలో యేసే దేవుడని చెప్పలేనటువంటి స్థితిలోనికి దిగజారిపోయావు. ఎక్కడో పాపంలో పడిపోయావు, కాబట్టి ఇక యేసుని నీవు సూచించలేనటువంటి స్థితిలో ఉండిపోయావు. కాబట్టి నీ జీవితంలో ఆకులు వాడిపోయాయి, కాపు కూడా మానిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఎప్పటికీ ఫలించాలని, ప్రతి కాలంలో నీవు ఫలిస్తూ ఉండాలని, నీవు చింత లేకుండా నీవు నిత్యము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి ఫలింపు జీవితాన్ని కలిగి ఉండాలంటే నీ జీవితంలో ఈ మూడింటిని కూడా చేయకుండా మానివేయద్దు. ఎలా మానకుండా ఉండాలంటే దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే, నీవు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో ప్రతిరోజు మీరు చదవగలిగితే ఈ యొక్క వాక్యం సహాయం చేస్తుంది మీ జీవితాల్లో మానకుండా చేయాల్సినటువంటి విషయాలను మానక చేయడానికి. ఈ దేవుని వాక్యానికి ఉన్నటువంటి మరొక శక్తి ఏంటో తెలుసా? ఇది ఏదైతే మానద్దని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తుందో అది మానకుండా సహాయం చేయడం మాత్రమే కాదు, కానీ ఏవైతే నీ జీవితంలో మానివేయాలో అవి మానివేయడానికి కూడా సహాయం చేస్తుంది. హల్లెలూయా. అది ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తి. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో బోధలు ఉన్నాయి, ఎన్నో డాక్ట్రిన్స్ ఉన్నాయి, ఎన్నో చక్కటి టీచింగ్స్ ఉన్నాయి. అయితే వాటికి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అవి మనిషి యొక్క స్థితిని తెలియజేస్తున్నాయి, కానీ అవి మనిషి దేవుడు కోరుతున్నటువంటి స్థితికి ఎదిగింపు చేయలేకపోతున్నాయి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, మనిషి స్థితిని తెలియజేయడం మాత్రమే కాదు, మనిషి దేవుని స్థితికి ఎదగడానికి అవసరమైనటువంటి పోషణను ఈ వాక్యము అందించి మనల్ని ఎదిగింపజేసి అభివృద్ధి చేస్తోంది. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఏమి బతిమాలుతున్నానంటే, నాకు డబ్బులు ఇమ్మని కాదు, నాకు సహాయం చేయమని కాదు, మీరు ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. ఎంతమంది చదువుతారు? బ్రదర్, ఈరోజు నుంచి నేను ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని తప్పకుండా చదువుతానని ఎంతమంది చెప్తున్నారు చెప్పండి. ఈ రాత్రి ఒక తీర్మానం చేద్దామా, మీరు ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యమే సొల్యూషన్. నేను ప్రార్థన చేస్తేనో, ఇంకొక భక్తుడు ప్రార్థన చేస్తేనో ఏమీ జరగదు. నూనె కొంటేనో, లేకపోతే దశంభాగాలు ఇస్తేనో, కానుకలు ఇస్తేనో దేవుడు మేలు చేస్తాడని పొరపాటు పడద్దండి. ఈ అంత్య దినాల్లో అలాంటి బోధలు ఎక్కువైపోయాయి. భూమి ఆకాశము గతించిపోయినా గతించి పొంది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, అయితే నిరంతరము నిలిచేటువంటిది ఈ దేవుని వాక్యం మాత్రమే. నీ మాటను గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో నిన్ను అర్థం చేసుకొని ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేయగలిగింది ఏంది అంటే, కేవలం ఈ దేవుని వాక్యం మాత్రమే. ఎవరు నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, ఎవరు నీకు ఎప్పటికీ సహాయం చేయలేరు. నిన్ను అర్థం చేసుకొని నీకు సహాయం చేయగలిగింది ఈ దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి దీన్ని మనం చదువుదాం. తప్పకుండా దీన్ని చదివినప్పుడు
మనం మానక ప్రార్థన చేస్తాం, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, మానక యేసును మన జీవితాల ద్వారా ప్రకటిస్తాం. అటు కృపను దేవుడు దయచేయను గాక. మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, ఈ రాత్రికాల సమయమందు మరి మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మానక ప్రతిరోజు మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి, ఆశను మాలో కలిగించండి. తద్వారా మానదిన జీవితాల్లో మానక ప్రార్థన చేయడానికి, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మానక ప్రభ మిమ్మును మేము ప్రకటించుటకు సహాయం చేయండి. ఆ రీతిగా మేము చేస్తూ ఉన్నప్పుడు మా జీవితాల్లో ప్రభ నాయన ఆకు వాడక కాపు మానక మేము ఎప్పటికీ ఫలించేటువంటి విధముగా ఉండడానికి కావలసినటువంటి కృపను ఇక్కడ ఉన్న నాకు మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.